స్తోత్రం ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నామండి. చాలా కాలం అయింది మరి టీవీ పరిచయకి రావటం, మరి కొంత కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రార్థన టీవీ యాజమాన్యం గారు మరి ద్వారా మరలా మరి వారు మాట్లాడటం ద్వారా దేవుని మహాకృపలో మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృపించాడండి. అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చాలామందికి నేను తెలుసు, విజయవాడ పట్టణంలో చాలామందికి నేను పరిచి ఉన్నాను. దేవుని యొక్క మహాకృపే నా తోటి సేవకులకి, అలాగే విజయవాడ ప్రజలకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి కొంతమందికి తెలుసు. అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రీతిగా ప్రార్థన చారణలో మరలా మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ యొక్క మరి కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి మరి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు మరి తలలోంచి కళ్ళుమూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకునిదాం. దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 రుభాస్తర బాబా శబరబాంధ్రుభేస్తర బాబాంది బ్రహ్మేంద్ర హస్తరంధ్రుభేస్తర బాబాంది రుద హస్తర బాబా శబరబాంధుస్తులు పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ప్రభా మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరిచి మేలుతో నింపుదల దయచేయమని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ శక్తితో నీ బలంతో నింపి నీ కార్యంతో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎంతమంది అయితే ప్రభా టీవీ ముందు కూర్చుని ఆలకిస్తున్నారో వారి హృదయాలు తెరవబడునుగాక తండ్రి. వారితో మీరు మాట్లాడే ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, ఎంతో ఆసక్తితో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. టీవీ ముందు కూర్చుని ఈరోజు ఏ సేవకుడి ద్వారా ఏ మాట మాట్లాడుతున్నారో, ఏ దైవజనుడి ద్వారా ఏ మాట ఇస్తున్నారని ఎదురు చూస్తున్న ప్రజలు ఎంతోమంది లేకపోరు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దీనిని జ్ఞాపకం చేసుకో, ఈ అల్పుడిని జ్ఞాపకం చేసుకో. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ కార్యాలతో నిమిదలు దయచేయని ప్రార్థిస్తూ అయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి, నీ కార్యాలతో నింపండి, మాతో మాట్లాడమని యేసు నామడుతున్నాను తండ్రి. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అండి, మరి ప్రత్యేకమైనటువంటి మాట మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దాని యొక్క అంశము, ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము యెహోషువా గ్రంథంలో నుండి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. యెహోషువా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు తీసి ఆ మాటను చదివి వినిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడే ఉండునట్లు నీకును తోడై ఉందును. ఆమేన్ హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఏంటి ఈ మాట అనంటే, ఒకటే అన్నాడు, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. చాలామంది అంటారు, అమ్మా కొంచెం ఇక్కడ దాకా తోడయ్యారా అమ్మా, ఇక్కడ దాకా తోడుగా రామ్మా అని మాట్లాడుతూ అంటారు. ఎందుకు తోడు అనంటే, కొంత ధైర్యం వచ్చిద్దని, కొంచెం పిరికితనం ఉంటే ఆ పిరికితనం పోయిద్దని, కొంచెం తోడుగా ఎవరైనా సహాయంగా వస్తే కొంచెం ధైర్యం వచ్చిద్దని ఎంతో చక్కగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రియ దేని పట్లరా, ఇక్కడ మోషే గారు లేరు. ఆ కాలము అయిపోయింది. ఆ కాలం అయిపోయిన తర్వాత ఒక యెహోషువా, ఈ యొక్క 600,000 మంది ఉన్నటువంటి ప్రజలు తప్ప అక్కడ ఎవరు కూడా లేరు. నాయకుడు లేకపోతే ఎలా ఉంటుందంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా నడిపించాలో తెలీదు. ఇంతమంది ప్రజల్ని, 600,000 మంది ప్రజల్ని ఎలాగ నేను నడిపించాలి, ఏ రకంగా నడిపించాలి, ఏ రకంగా తీసుకెళ్ళాలి, వీళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలి, ఏ రకంగా మాట్లాడితే నా మాటని స్వీకరిస్తారు, నా మాటని ఆలకిస్తారు, మోషే గారికి ఇచ్చిన రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తారని ఇవ్వరు,
మోషే గారికి ఇచ్చినటువంటి గౌరవము నాకు కూడా ఇస్తారా ఎవరో? ఎందుకంటే ఆయన దగ్గర ఒక చిన్న పరిచారకుడినై ఉన్నాను. అలాంటి నాకు ఈ ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారో లేదో, నేను తీసుకెళ్లేటప్పుడు, నేను ముందుకి వీళ్ళని నడిపించేటప్పుడు నా మాటను వీళ్ళు ఆలకిస్తారో ఆలకించరో, ఎలాగా ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏంటో ప్రభా నాకు సహాయం చే అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉందను. ఈ ఉదయకాల సమయంలో టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రజలకు, అనగా దేవుని బిడ్డలకు నేను తెలియజేసేటువంటి మాట, అయ్యో నాకెవరు తోడై ఉన్నారు, అయ్యో నా భర్త చూస్తే ఇదిగో త్రాగుడు వ్యసనంతో ఆ విధంగా లోకానుసారంగా జీవిస్తున్నాడు, నా కుటుంబ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, ఇంకా కొన్ని కుటుంబాలు భర్త లేనటువంటి ఆ కుటుంబంలో భార్య, అయ్యో ఈ కుటుంబాన్ని నేను ఎలాగ నడిపించాలి, నా భర్త తోడుగా ఉంటే నా భర్త బ్రతికి ఉంటే ఈ బిడ్డల్ని పోషించుకోవడానికి, ఈ బిడ్డల్ని నడిపించుకోవడానికి ఎంతైనా నాకు తోడుగా ఉండేవాడే, అయ్యో నా భర్త లేడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల్ని ఎలాగ నేను నడిపించుకోవాలి, నా బిడ్డల్ని ఎలాగ పోషించుకోవాలి, అయ్యో నాకు సహాయం నువ్వే కదా అన్నటువంటి మరి బిడ్డలు లేకపోరు. మరి ఇక్కడ చూస్తే మోషే గారు లేరు, యెహోషువ గారు మాత్రమే ఉన్నారు. ఆయన అంటున్నాడు ఎలాగ నడిపించుకోవాలని, ఆయన క్వశ్చన్ మార్క్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా మోషే ఇదిగో యెహోషువ నేను నీకు తోడే ఉన్నాను. ఒకటే అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినవులన్నింటట ఈ మాట మీ అందరి హృదయాల్లో పదిలపరచబడును గాక. ఆయన అంటున్నటువంటి మాట, నీవు బ్రతుకు దినములన్నంటట మనుషుడు ఏ మనుషుడు నీ ఎదుట నీళ్ళు లేకుండాను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందనని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప సంతోషమో, ఎంత ఆనందమో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు, ఆయన తోడే ఉండి నడిపిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత గొప్ప సంతోషం అంటే ఆ సంతోషానికి అవధులు లేవండి, అవధులు లేవు. బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తోడే ఉంటే మన జీవితాల్లో కొన్ని అద్భుత కార్యాలు, కొన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేసేటువంటి గొప్ప దేవుడే ఉన్నాడండి. ఈరోజు కొన్ని పాయింట్లు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకి తోడే ఉంటే ఏం జరుగుతుంది, లేక ఏం కలుగుతుంది అనే అటువంటి మాటను నేను మీకు తెలియజేస్తాను. నిజంగా ఇది చూడండి, ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము అందరు బైబిల్స్ ఉన్నటువంటి వారు చూడండి, ఆది కాండము 26:3 చదువుకుందాం. చక్కటి మాట మీ హృదయాల్లో పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రజలు ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడే ఉండి ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే మనకేం కలిగిద్ది అని అంటే ఆశీర్వాదము. ఆయన ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యం సెలవుస్తుంది. ఆ ఆశీర్వాదము దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మార్చడు అని వాక్యం కూడా సెలవుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము అది ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేవునికి వాక్యం సెలవుతుంది. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎప్పటికీ అది ఆశీర్వాదకరంగానే ఉంటుందని వాక్యం సెలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉంటే నీ నా జీవితంలో దేవుడు తోడై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని వాక్యం సెలవుతుంది. ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు. మనకి తెలుసు యాకోబుని దేవుడు ఆశీర్వదించినటువంటి సంఘటన. ఇంకా ప్రియదేని బట్లారా, బైబిల్ గ్రంథంలో అనేక మందిని
మరి ఆశీర్వదించినటువంటి సంఘటనలు, ఇసాకుని ఆశీర్వదించినటువంటి విధానం, దావీదుని ఆశీర్వదించినటువంటి విధానం, అబ్రహాం గారిని ఆశీర్వదించినటువంటి విధానం, ఇంకా అనేక పదాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు, అనేక మందిని ఆశీర్వదించాడు. వారు గొప్ప 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 స్థితిలో వారు నడిపించబడి ఉన్నారు. నేను నిన్ను ఆశీర్వదించేది నువ్వు లే అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు లే, నేను చూపించబోయే దేశం నాకు నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేది అని అంటాడు. ఆదికాండం 12:1 అబ్రహాముతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేకపోవు. చూడండి 12:1 అంటాడు, యెహోవా నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశంకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. దేవుడు అండి మాట్లాడితే సూటిగా స్పష్టంగా చాలా క్లారిటీగా మాట్లాడేటువంటి గొప్ప దేవుడు అయినాడండి. ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆశీర్వాదముగా నువ్వు ఉందువు అని వాక్యం సెలవుతుంది. దేవుడు గొప్ప దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు తోడే ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అని అంటే, ఒకటి, నీకు ఆశీర్వాదమే కలుగుతుందని వాక్యం సెలవు. దేవుడు తోడుగా లేకపోతే ఏం చేయలేవు అమ్మా, నువ్వేం చేయలేవు, నువ్వేం చేయలేవు. ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయడానికి అవకాశం లేదు. ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. దేవుడు మనకు తోడే ఉండాలి. దేవా నువ్వు నాకు తోడే ఉండు, నన్ను నడిపించు ప్రభా. నా స్థితి నువ్వు ఎరిగిన దేవుడు, నా నడకను ఎరిగిన దేవుడు, నా ఆలోచన విధానం ఎరిగినటువంటి దేవుడు ప్రభా, నాకు సహాయం చెప్పా, నాకు కృప చూపించువా అని ప్రభువుని అడిగితే దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడు అన్నాడు. గట్టి చెప్తా హల్లెలూయా హల్లెలూయా. అందుకని అంటున్నాడు దేవుడు తోడే ఉంటానంట, ఒకటి, ఆశీర్వాదం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 2 నేను మాట చెప్తున్నాను. ఆదికాండము 28:15 చదువుకున్నాం. ఆదికాండము 28:15 మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో ఇదిగో నేను నీకు తోడై ఉండి, చూస్తున్నారా బైబిల్స్ ప్రజలు, హల్లెలూయా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ప్రతి స్థలమందు, ప్రతి స్థలం, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలమందు ఆమెను హల్లెలూయా నిన్ను కాపాడుచు. ఆమెను హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని అంటే, ఆయన నిన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడైనాడు. ఆయన కాపాడకపోతే, ఆయన కాపుదల లేకపోతే మనము ఏమీ చేయలేము, ఏం చేయలేము. ఎన్నో విషయాలు బైబిల్లో కాపాడినటువంటి సందర్భాలు లేకపోవు. యుద్ధాలలో కాపాడాడు. ప్రతి సంఘటనలో, ప్రతి విధానంలో, ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు వెనకాల ప్రజలు మరి ఉన్నారు, ఆ వెనక ఫరో సైన్యం ఉంది, ఆ ఫరో సైన్యం మరి ఇస్రాయేల్ యొక్క ప్రజల్ని తరుముతూ ఉన్నారు. భయాందోళన, ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, వీళ్ళే మధ్యలో ఉన్నారు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా క్వశ్చన్ మార్కులు ఉన్నారు, ఏయా ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు, ఇటు చూస్తేనేమో ఫరో సైన్యం, ఎదురు చూస్తేనేమో మరి ఎర్ర సముద్రం ఉంది, మమ్మల్ని ఏం చేద్దామని తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చావా, అక్కడే ఉంటే బాగుండేది కదా, అక్కడే ఆ ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా, వాళ్ళు ఏదో టయానికి ఏదో భోజనం పెట్టేవాళ్ళు, ఆ కీరకాయలో ఆ దోసకాయలో తినుకుంటూ బతికేవాళ్ళం, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, మమ్మల్ని చంపేద్దామని చూస్తున్నావా అని అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆలోచన వేరు. ప్రియ దేని పెట్టారా, ఒకటి మాత్రమే, మోషే దేవాతి దేవునికి లోబడి ఉన్నాడు, అంతే, దేవుని వైపు చూస్తున్నాడు. మోషే ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, మోషే
నీ కర్ర చాపు అన్నప్పుడు ఆ కర్రని సముద్రం వైపు చాపగానే ఆ సముద్రం రెండు పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా. రెండు పాయలుగా చీల్చబడింది. చీల్చబట్టమే కాదండి, వాళ్ళు ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వారు అవతల ప్రదేశానికి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేస్తాడు అంటే కాపాడేటువంటి దేవుడు, ఎన్నోసార్లు నిన్ను కాపాడినటువంటి సందర్భాలు లేకపోవు, ఐ మీన్ హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు అని అంటే నిన్ను అనేక సార్లు కోర్టు కేసులో నుంచి విడిపించలేదా, నిన్ను అనేక సందర్భాలను నిన్ను విడిపించలేదా, ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు ప్రయాణాల్లో, ప్రమాద స్థితుల్లో, ఇంకా అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను కాపాడుతూనే వచ్చాడు. నిజంగా ఒకనొక సందర్భంలో నీ అప్పు కొట్టేస్తే, ఎంత సంతోషించావు, ఎంత ఆనందించావు, అయ్యా అప్పు నా అప్పు కొట్టేవా, నాకున్న సమస్య కొట్టేవా అని ఎన్నోసార్లు నువ్వు టీవీ ముందు దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు లేకపోవు, అవునా కదా, ఒప్పుకోండి. ఐ మీన్ హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ దేవుడి మొర ఆలకించి దేవుడు నీకు జవాబు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కాపాడేటువంటి దేవుడు. దేవుడు తోడే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు తోడే ఉంటే నిన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మూడవదిగా చెప్తున్నాను చూడండి, ఆదికాండము 39:3 39:3 చదవండి బ్రదర్. యెహోవా అతనికి తోడైననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిందంట. ఆమె నల్లియ ఎందుకు కలిగింది, దేనికి కలిగింది అని అంటే ఈ మూడవ వచనంలో మనం చూస్తాం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు. ఆమె నల్లియ అతని యజమానుడు చూచినప్పుడు. ఆమెన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే మూడవదిగా మనం చూస్తున్నాం ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అన్నింటిలో సఫలత అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. మనం అంటాం కదా పట్టుకుందల్లా బంగారం అయిపోయిందండి అని. నిజంగా ఎంత గొప్ప దేవుడో, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడే ఉన్నాడు కాబట్టి అతను ఏ పని చేసినా ఏ పని పట్టుకున్నా ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ స్థలంలోకి నించున్నా వెంటనే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా యజమానుడు గమనిస్తున్నాడు, గమనిస్తూ చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్ చేయవాడాయెను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఏదైనా ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడు నమ్మకంగా ఉండేటప్పుడు ఈ సహోదరి ఈ యొక్క ఆఫీసులో ఎంతో నమ్మకంగా ఉంటుంది, ఈ సహోదరుడు ఈ ఆఫీసులో ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క ఆఫీస్ స్థలాలు ఇతని చేతికి ఇద్దాం అని చెప్పి యజమానుడు ఆలోచిస్తాడు. ఎందుకనంటే ఇతను చాలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఇతను చాలా నమ్మకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు కాబట్టి. అంతేకాదు ఇతనిలో దేవుని భయభక్తులు కూడా కనిపిస్తున్నాయి, ఇతను చాలా గుడ్, ఇతను చాలా మంచివాడు, సో ఇతనికి ఈ యొక్క బాధ్యతలు అప్పగించవచ్చు కరెక్టే అని అనిపించి యజమానుడు మరి ఆ యొక్క ఇంటి తాళాలను కానీ ఆ ఆఫీస్ తాళాలు కానీ అతని చేతికి ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే యోసేపు మీద కూడా మరి ప్రజలు హల్లెలూయా, యోసేపు యొక్క అధికారి, యోసేపు యొక్క యజమానుడు కూడా ఆయన కూడా ఏం చేశాడంటే తన యొక్క ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినది అంతయు అతని చేతికి అప్పగించాను. ఎవరిని ఇస్తారా, చేతికి అప్పగిస్తారా? అమ్మాయి వీడి చేతికి ఇచ్చామనుకో ఉన్నది పోయిద్ది, ఉన్నదంతా కూడా పోయిద్ది, వీడి చేతికి ఇవ్వటం కంటే దండం పెట్టడం మంచిది అని అంటాం. ఎందుకు
ఎందుకు కారణం ఏంటి అని అంటే, వీడు కరెక్ట్ కాదు, ఈ మనిషి ఆలోచనలు వేరు, ఇతని బుద్ధి వేరు, ఇతను మాట్లాడే విధానం వేరు, ఇతను నడిచేటువంటి త్రోవ వేరు. సో కాబట్టి ఇతను కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాం. ప్రియ దేని బిడ్డలారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చూస్తూనే ఉంటాడు. యెహోవా నరులను పరిశీలించెను అని వాక్యం సెలవుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యోసేపు మీద కటాక్షము కలిగించడమే కాకుండా తనకు కలిగిందంతయు కూడా అతని చేతికి అప్పగించినట్లుగా వాక్యం సెలవుస్తుంది. కారణం ఏంటనంటే, యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు తోడై ఉంటే ఆయన అంటున్నాడు అన్నింటిలో సఫలత కలుగుతుంది అని అంటాడు. అన్నింటిలో కూడా ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో కూడా విజయం కలుగుతుంది. దేవుడు తోడే ఉంటే అన్నింట్లో సఫలత కలిగించేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరో మాట నేను మీకు తెలియజేస్తాను. ద్వితీయ దేశకాండము రెండవ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చదవండి. నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు చాలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నమ్మినోళ్ళు చెప్పండి హల్లెలూయా, నమ్మినోళ్ళు చెప్పండి హల్లెలూయా. నీకు ఏది తక్కువ కాదు. నాకు తెలుసు, ఒక సేవకుడు వాక్యం చెప్తూ మాట్లాడుతున్నాడు, అమ్మా మీ వంటగదిలోకి వెళ్ళి ఏదైనా తక్కువగా అయి ఉన్నాయా లేకపోతే ఏదైనా అయిపోయినాయా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, భీం అయిపోతానంట, భీం డ్రమ్ము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ప్రభా, ఈ భీం డ్రమ్ము దీవించి తండ్రి, ఈ యొక్క డ్రమ్ము భీంతో దీవించబడునుగాక అనేవాడు సేవకుడు. అంతేకాదు, నూనె డబ్బ దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ నూనె డబ్బాలో నూనె సమృద్ధిగా కలుగునుగాక, ఈ కందిపప్పు డబ్బాలో ఈ కందిపప్పు సమృద్ధిగా ఉండునుగాక, ఈ పంచదార డబ్బాలో సమృద్ధిగా పంచదార ఉండునుగాక అని పలకమని చెప్పేవాడు. ఆమెన్ హల్లెలూయ. అలాగే ఆ సహోదరి విని వెళ్ళి ఇంటికి వెళ్ళి అలాగే ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు మరుసటి రోజున ఆమె వంటగదిలో అన్ని ఏమవుతుంది సరుకులతో అన్ని విషయాలతో సమృద్ధిగా నింపబడిపోయాయంట. ఆమె హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే దేవుడు తోడై ఉంటే నీకు ఏమి తక్కువ కాదు అనేటువంటి మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో సారే ప్రతివధురాల దగ్గర కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, నీకు ఏది తక్కువ కాదు అనేటువంటి మాట సారే ప్రతివధురాల దగ్గర. నువ్వు వెళ్ళు, నిన్ను పోషించుటకు నేను సారే ప్రతివధురాలను నియమించి ఉన్నానని దైవజనుడితో మాట్లాడినప్పుడు ఆయన ప్రయాణమై ముందుకు రావడం జరిగింది. ఒకవేళ అక్కడే ఉండుంటే, ఆ కిద్రోను వాగు దగ్గరే ఉండుంటే, ఆయన రోజు కాకి వచ్చేది, మాంసాన్ని ఏదో తీసుకుని వస్తుంది, ఆ ఏటిలో పారుతున్నటువంటి నీళ్లు త్రాగుతూ ఆయన జీవిస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ యొక్క వాగును ఎండిపో చేశాను అని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే ఆ వాగు ఎండిపోయిందో ఆయనకి దాహం కలుగుతుంది. అంతేకాదు, ఆహారం కూడా కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పోయి సారేపతి విధవ దగ్గరికి వెళ్ళము, నేను నిన్ను పోషించేదను అని ప్రభు చెప్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా ఇదిగో నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకునిరా, అదే చెత్తు వచ్చేటప్పుడు కొంచెం అప్పం కూడా చేసుకునిరా అని అన్నప్పుడు వెంటనే ఆమె అంటుంది, కొద్ది పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నేను ఏదో చేసుకుని నేను నా బిడ్డ తిని చనిపోవాలని అనుకుంటున్నాము, ఈ భయంకరమైనటువంటి కరువు పరిస్థితిలో దైవ సేవకుడు ఏంటి ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఆమె ఆలోచిస్తుంది. ఆలోచించడమే కాకుండా ప్రదేం పెట్టిన దైవ సేవకుడు యొక్క మాటకు విధేయత కలిగి ఆమె పోయి ఆమె ఏం చేసిందంటే, ఆ తక్కువ ఉన్నటువంటి పిండిలో, ఆ కొద్దిగా ఉన్నటువంటి పిండిలో, ఆ కొద్దిగా ఉన్నటువంటి నూనెలో ఆమె అప్పము చేసి కాల్చి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన అన్నాడు దైవ సేవకుడు, నువ్వు పోయి నీకు నీ బిడ్డలకు అప్పములు చేసుకొనుము అని అంటున్నాడు అన్నాడు. ఆయన వెళ్ళి ఆమె వెళ్ళి ఆ పిండిని
తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ నూనెను తీయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించేసాడు. హల్లెలూయా. తొట్టిలో ఉన్న ప్రజలు హల్లెలూయా పిండి అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా. ప్రియదేవుడు ఎంత గొప్ప దేవుడో, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కార్యం ఎంత చూసారా? దేవుడు తోడే ఉంటే ఒకటి ఆశీర్వాదం, రెండు కాపుదల, మూడు అన్నింటిలో సఫలత, మరి నాలుగు నీకేమీ తక్కువ కాదు అని వాక్యం సెలవుస్తుంది. అంతేకాదు చివరి మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం రెండో అధ్యాయం 7వచనం మీరు చదివారు. అంతేకాదు ఆది కాండము 26వ అధ్యాయము 24వచనం చదువుకుందాం. ఆది కాండము చివరిగా ఆది కాండము 26వ అధ్యాయము చదవండి. 26వ అధ్యాయము 24వచనం. ఈ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహామును తోడను, అబ్రహాము దేవుడను, నేను నీ తోడై ఉన్నాను గనుక భయపడకు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఆశీర్వాదం కలుగుతుందండి దేవుడు తోడే ఉంటే, రెండు దేవుని కాపుదల వస్తుంది, అంతేకాదు అన్నింట్లో సఫలత కలుగుతుంది, నీకేమీ తక్కువ కాదు. మరొక మాట ఆయన అంటున్నాడు, నీవు భయపడవద్దు అని అంటున్నాడు. నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడకము అని వాక్యం సెలవుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు భయపడుకో అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు పిరికితనం కలుగుతుంది. ఆ యొక్క ఫిలిస్తీయుడు వచ్చి రోదన చేస్తున్నప్పుడు, ఆ ఫిలిస్తీయుడు వచ్చి గర్జిస్తున్నప్పుడు, ఎవరైనా నాతో యుద్ధం చేయగలరా, ఎవరైనా నాతో యుద్ధం చేయగలరా అన్నప్పుడు, అక్కడున్న ప్రజలందరూ కూడా, ఇజ్రాయేలు వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఉన్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదును లేవనెత్తి గొల్యాతు మీదకి పంపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని చెప్తున్నట్లుగా వాక్యం సెలవుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దావీదును ఉపయోగించాడు, గొల్యాతును జయించడం జరిగిందని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బిడ్డలారా, భయపడవద్దని అన్నాడు. నువ్వు ఏ సమస్య అయినా సరే, ఏ ఇరుకైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనకు తోడే ఉన్నాడు, ఎందుకు భయపడాలి? దేవుడు మనకు తోడే ఉన్నాడు, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు బలహీన ఎందుకు? నేను చేతకాని వాడినని నువ్వు ఎందుకు పలుకుతున్నావు? అటువంటి పదాలు మీరు పలకకూడదని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నింటిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకుండును, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉందని వాక్యం సెలవుస్తుంది. ఒకటే అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. ప్రియదేని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తోడే ఉన్నాడు అని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను మరచిపోలేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన అంటున్నటువంటి మాట, దేవుడు తోడే ఉంటారంట ఆశీర్వాదం కలుగుతుంది, అంతేకాదు దేవుని కాపుదల వస్తుంది, అన్నింట్లో సఫలత, నీకేమీ తక్కువ కాదు, భయం ఉండదు, నీకు పరిశుద్ధాత్మ దేవుడు మేలును కలుగు చేస్తాడు, శత్రువులపై విజయం కలుగు చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని దేనికి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో పదిలిపరుచుకుని, దేవా నాకు తోడే ఉండి నడిపించు, నన్ను బలపరచు, నాకు సహాయం చేయవని ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా ఎవరైతే టీవీ ముందు కూర్చున్నారో దయచేసి ఒక్క క్షణం మోకరించినట్లయితే ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అందరూ కూడా తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవుడు ఆయన సహాయకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళుమూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు. నిన్న వాక్యం దృష్టిని ఎత్తుకుపోకుండా మరి హృదయ నీరికట్టి ఫలింపచేసి దాని ప్రకారం ముందుకు సాగడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ అయ్యా నడిపిస్తున్న అయ్యా తండ్రి ఈ యొక్క ప్రార్థన యజమాని వారు ప్రభా దీవించి ఆశించి కృపత నింపండి అయ్యా. అలాగే మరి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి నీ కృపత నింపమని ఈ దిన వాక్యంతో తృప్తిపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలను ఆశీర్వదించి వర్ధలింపచేసి బిడ్డలను బలమైన పాత్రలు వాడుకోమని ఏసునామలు అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ లో నేను, నా పేరు సుధాకర్ బాబు, పాయకపురం రాధానగర్ ప్రాంతంలో సేవ చేస్తున్నానండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పగా జరిగిస్తున్నాడు. 2017 సంవత్సరం అక్కడ మందిరం కట్టడం జరిగింది. 2022 వరకు దేవుని కార్యాలు జరిగినాయి. అలాగే 2023లో మరి కట్టబడినటువంటి మందిరము తీసి మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఎవరైనా సహాయము
చేయాలి అనుకున్నటువంటి వారు మరి కింద స్క్రీన్లో ఫోన్ నెంబరు వెళ్తుంది. ఆ ఫోన్ నెంబరుకి ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే దానికి సెండ్ చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. అలాగే మరి సంఘంలో యవనస్తురాళ్ళు అలాగే యవనస్తుడు మనకి పరిచయం చేయడానికి కావాలి. ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడినట్లయితే ముందుకు రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఏ సంఘమునకు వెళ్ళినటువంటి వారు ఆ చుట్టుపక్కల దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మరి మా సంఘానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కృత నిబంధన సంఘం పాయకాపురం రాధానగర్ ప్రాంతంలో ఈ యొక్క పరిచర్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం మేము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన జరుగుతుంది. అలాగే శనివారం కూడా మేము ప్రార్థన పెడుతున్నాం. ఈవినింగ్ మరి పెడుతున్నాం, అది 6 to 9 o'clock పెడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి మరి దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రార్థన యజమాని వారికి వందనాలు తెలుస్తున్నా. అలాగే మీకు విన్నటువంటి వారికి దేవునికి వాక్యం గ్రహించినటువంటి ఆలకించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీరు దీవించిన గాక. ఆమెన్. ఆమెన్. ప్రసాద్.